शिवाबी न्यूज़ के स्वागत ना पेरे यामिनी मुंदुगा बुलेटिन लो हेडलाइंस अनगारिन वर्गाल उन्नति की कृषि एनटीआर वर्धंति संदर्भंगा गूडूरुलो निवाळुलर्पिंचिन माजी एम्मेल्ये पाशं सुनील कुमार परिशीलकुलु श्रीनिवासुलु रेड्डी तदितरुलु పోలీస్ వసతి గదులు నిర్మిస్తాం గూడూరులో వసతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎస్పీ భాస్కర్ భూషణ్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి దుగరాజపట్నం పోర్ట్ నిర్మించాలి గూడూరులో నిరసన కార్యక్రమం చేపట్టి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వైభవంగా నారాయణమ్మ గ్రామోత్సవం నారాయణమ్మ అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొని దర్శించుకున్న భక్తులు గూడూరు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం ప్రాంగణంలో పోలీస్ శాఖ ప్రభుత్వం స్థలం కేటాయించింది ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ కేటాయించిన స్థలంలో నిర్మించ తలపెట్టిన పోలీస్ వసతి గృహదులకు శంకుస్థాపన చేశారు అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి సమీపంలో ఉన్న పోలీస్ స్థలాన్ని ఇటీవల ఆసుపత్రి నిర్మాణాలకు కేటాయించారు దీంతో పోలీస్ శాఖకు ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని అధికారులు కేటాయించారు ఈ గ్రామంలో భాగంగా అక్కడ పోలీసులకు వసతి గదులు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గూడూరుకు చేరుకొని నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు అనంతరం భూమి పూజ చేశారు కార్యక్రమం అనంతరం సీఐ దశరథ రామారావు మాట్లాడుతూ పోలీస్ స్థలాన్ని ఆసుపత్రికి కేటాయించడంతో ఇక్కడ స్థలాన్ని వసతి గదులకు ఎస్పీ శంకుస్థాపన చేశారని వివరించారు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ప్రీమిసెస్ లో మా పోలీస్ కి అలర్ట్ చేసిన సైట్ లో బ్యారక్స్ వరకు ఎస్పీ గారు శంకుస్థాపన చేసేటం జరిగింది పెట్రోల్ బంక్ పక్కన మా సైట్ అంటే పోలీసుకి సంబంధించిన సైట్ ప్రజల ఉపయోగార్థమై హాస్పిటల్ ఎక్స్టెన్షన్ కొరకు ఇవ్వడం జరిగింది దానికి ప్రత్యామ్నాయంగా కార్యక్రమంలో డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి సిఐలు శ్రీనివాసులు రెడ్డిలు నరసింహారావు రెడ్డి కమిషనర్ ఓబులేషు ఎస్ఐలు సైదులు బ్రాహ్మణాయుడు పుల్లార పాల్గొన్నారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు గూడూరులో ఘనంగా జరిగాయి స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పరిశీలకులు పెళ్ళకూరు శ్రీనివాసులు రెడ్డికి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు తెలుగు కీర్తిని దశ దిశలా వ్యాపింపచేసేందుకు పాటుపడిన దివంగత నేత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు గూడూరులో ఘనంగా జరిగాయి స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పార్టీ పరిశీలకులు పెళ్ళకూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్న విగ్రహాలకు నాయకులు ఘన నివాళులు అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నేతలు ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ అనగారిన వర్గాలకు రాజకీయ అవకాశం కల్పించిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైకాపాకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఆయన వివరించారు దాని గురించి చెప్పారు ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపించేటువంటి పరిస్థితి ఆ మహానుభావుడు గురించి నందమూరి అందగాడు సినీ పరిశ్రమలోనే ఆయనకన్నా అందగారు పుట్టలేదు ఇంక పుట్టడు కూడా అట్లాగే ఈరోజు మా చెంచలం చెప్పి తెచ్చిపోయినట్టు మేమందరం కూడా ఎమ్మెల్యేలు గాను మున్సిపల్ చైర్మన్ గాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినామంటే కేవలం ఆ మహానుభావుడు దయని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది వేరే పార్టీలో ఆ పరిస్థితి లేదు దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నాం ఎందువల్లంటే పేదవాళ్ళకి బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి అందరినీ కూడా చిన్న వయసులో ఉన్న వాళ్ళని ప్రోత్సహించి వివిధ పదవులు ఇచ్చి ఆయన మొమ్మ పెట్టుకొని గెలిచి ఈరోజు ఆయన ద్వారా మేమందరం కూడా తలెత్తుకొని పోతున్నామంటే నిజంగా మహానుభావుడిని కలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తూ ఈరోజు ఇంకా మరికొందరు మాట్లాడారు నిర్వర్తించడం జరుగుతూ ఉంది ఇక్కడికి నన్ను అబ్జర్వర్గా పంపించారు ఖచ్చితంగా ఇక్కడ అన్నీ చక్కగా నీట్గా తీసుకొస్తున్నారు సరి చాలా ఖచ్చితంగా ఉన్నారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 83లో పార్టీని స్థాపించినప్పుడు ఒక మంచి ఉద్దేశంతో ఏదో ప్రజలకు చేయాలనేటువంటి ఒక దృక్పథం ఒక మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషికి ఒక భగవంతుడు భూమి మీదకి పంపించాడంటే
ఏదో ఒక కార్యక్రమం చెయ్యి అనేసని చెప్పి పంపిస్తాడు. మనం దాన్ని వినియోగం చేసుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా మనం పుట్టినదానికి జన్మకి సార్థకం ఉండాలి, అలాంటి పని చేయాలనేసని ఈ యొక్క రాజకీయ రంగ ప్రవేశం చేసి 9 నెలల్లోనే పార్టీ పెట్టి ఘన విజయాన్ని సాధించి దేశ చరిత్రనే మార్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తర్వాత చనిపోవడం ఇప్పుడు 25 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఆశయాల కోసం నిరంతరం సేవ చేస్తున్నటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మనమందరం కూడా సహాయ సహకారాలు ఇచ్చి మన పార్టీని ముందుకు నడిపించాల్సిన పరిస్థితులు ఈరోజు మన ముందున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ, నందమూరి తారక రామారావు గారు ఆయన జనవరి 18, 1996 సంవత్సరంలో మరణించడం జరిగింది, ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ వేదిక ద్వారా భారతరత్న ఇవ్వాలని మేము ఈ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కోరుతూ సెలవు. మన తెలుగుదేశం పార్టీని స్థాపించి 38 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈరోజు ఆయన మనకి దూరమై 20 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈరోజు ఆయన అందరి మనసుల్లో కూడా నిలిచిపోయాడు. అలాంటి పనులు చేసి ఈరోజు ఆయన పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ స్థాపించి కూడు గూడు గుడ్డ ముఖ్యంగా అందరికీ అందాల అనే ఉద్దేశంతో పార్టీని స్థాపించి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి 18వ సందర్భంగా తెలుగుదేశం పార్టీ 83లో స్థాపించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పేద ప్రజల కోసం పట్టించుకునే దాదుడయ్యాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు తారక రామారావు గారు పార్టీ స్థాపించి 83లో 9 నెలల అధికారం ఘనత తీసుకొచ్చిన ఈ పేద ప్రజలందరూ దండం పెట్టుకోవాలి. ఈరోజు గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మాజీ శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా గూడూరు పట్టణ ఇన్ఛార్జ్ పెళ్ళకూరి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, మా శీలం కిరణ్ కుమార్ గారు, పులివి సేనయ్య గారు, ఇంకా మహిళా నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా స్మరించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తి, ఎందరో మహానుభావులు వారందరికీ వందనాలు. వారిలో ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించినటువంటి నందమూరి తారక రామారావు గారిని మనము, మన తర్వాత తరాలు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తారక రామారావు గారు సినీ ప్రపంచం ఈ ఆలతున్న రోజుల్లో పేద బడుగు బలహీన ప్రజలకి ఈరోజు నన్ను ఈ స్థానంలో ఉంచిన ఆంధ్ర ప్రజలకి ఏం చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత పేదలకి కిలో బియ్యం 2 రూపాయలు, జనతా వస్త్రాలు ఈ కార్యక్రమంలో ముందుకు పోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, ఇస్రాయిల్ కుమార్, వెంకటేశ్వర్లు, రాజు వెంకటేష్, మట్టం శ్రావణి, శ్రీనివాసులు, భారతి, విజం తదితరులు పాల్గొన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, దుగరాజపట్నం పోర్టును నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి సబ్ కలెక్టర్ గోపాలకృష్ణకు నాయకులు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక గడియారం స్తంభం వద్ద నాయకులు ధర్నా చేపట్టారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, దుగరాజపట్నం పోర్టు నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. తద్వారా చాలా మందికి ఉపాధి కలుగుతుందని వివరించారు. వెంటనే ప్రారంభించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ దుగరాజపట్నం పోర్టు ఇక్కడ ప్రారంభమైనట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది ఉపాధి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉద్యోగాలు లేక ఈరోజు రోడ్ల వెంబడి తిరుగుతున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ
ఈ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గాని చొరవ తీసుకోకుండా దుగరాజపట్నం పోర్టు పనులు ప్రారంభించకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు. ఇంకా పలువురు మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ గూడూరు నియోజకవర్గంలో దళితులు వెనుకబడిన కులస్తులు ఎక్కువ భాగం ఉన్నారు. వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలనే మంచి ఆలోచనతో ఆనాటి ఈ ప్రాంత తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న డాక్టర్ చింతామోహన్ గారు ఈ దుగరాజ పట్టణాన్ని ప్రారంభించాలనే మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఆ రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఆనాటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని ఒప్పించి ఈ ప్రాంతానికి దుగరాజ పట్నం ఓడరేవు కావాలని ఒక శంకుస్థాపన చేయించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దుగరాజ పట్నం పోర్టు పనులు వెంటనే ప్రారంభం కావాలని నిరసన కార్యక్రమం చేయడమైనది. అలాగే 2014లో శాంక్షన్ అయిన దుగరాజ పట్నం పోర్టు రాజకీయ కక్షపూరితంగా ఇటు కృష్ణాపట్నం పోర్టు వారు తెలుగుదేశం అప్పటి తెలుగుదేశ ప్రభుత్వం వారు నిర్లక్ష్యం చేశారు. అలాగే ఇప్పటి మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంపీగా ఉండి కూడా ధర్నా చేయడం జరిగింది. దుర్రాజపట్నం పూర్తి తీసుకురావడం ధ్యేయం అన్నారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు పాదయాత్రతో చేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే దుర్రాజపట్నం పూర్తి ఆవశ్యకత ఎంతో అవసరమని ఆయన చెప్పడం జరిగింది. వెంటనే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాలు నిర్మించేదానికంటే దుర్రాజపట్నం ఏర్పాటు చేస్తే ఇక్కడ స్థానికులు నిరుద్యోగులు ఉపాధి కల్పించి నిరుద్యోగ వ్యవస్థని ఎంతో నిర్మూలించదు. కాంగ్రెస్ పార్టీ వెంటనే దుగరాజపట్నం పోర్టు పనులు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో నాయకులు పూల చంద్రశేఖర్, రఘురామ్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. గుడూరులోని ఎన్జీఓ హోమ్ నందు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ పోటీలు ముగిశాయి. ఈ పోటీలో విన్నర్స్ గా సూరి ఇంతియాజ్, రన్నర్స్ గా జమీల్ చంద్ర నిలిచారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను గుర్తించారు. ఆదివారం రాత్రి జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి సీఐ దశరథ రామారావు, మైథిలి ఆసుపత్రి అధినేత రమణబాబు తదితరుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. దాతగా ధనుంజయ రెడ్డి వ్యవహరించారు. అనంతరం వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు యమహా సుబ్రహ్మణ్యం, కరిముల్లా, గ్రానైట్ ప్రభాకర్, శ్రీను, రాము, సతీష్, శ్రీహరి రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నాగార్జున అండ్ సుజిత్ ఎస్కేఆర్ మస్తాన్ అండ్ ప్రేమ్ బాలాజీ కోర్ట్ గూడూరు ఫోర్త్ ప్లేస్ చక్కని చంద్ర ప్లేస్ గోస్ టు రూపేష్ చక్కని అఫెన్స్ తో ఫస్ట్ నాగార్జున పాల్గొంటే అంటే ఒక ఆట ఆడితే చాలన్నమాట. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది ఎవరికైనా కూడా అందులో ముఖ్యంగా అందుకోసమే కొద్దిగా నాకు రిస్క్ అయినా కూడా ఈ ఒక ప్రతి సంవత్సరం ఈ ఒక కార్యక్రమాన్ని ఎందుకు పెట్టుకుంటున్నానంటే మీరందరూ గెట్ టుగెదర్ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు తెలియాలనే కాన్సెప్ట్ ఇది. క్రీడాకారులందరూ ఎక్కడెక్కడ ఆడుతున్నారు, ఇంచుమించు ఒక 20-30 కోట్ల దాకా గూడూరులో ఉన్నాయి. కానీ ఒకరికొకరు చాలా మంది తెలియదు. జస్ట్ గెట్ టుగెదర్ ఇది. అంటే ఇది అందరూ స్పోర్టివ్గా తీసుకోండి. ఈరోజు ఆడిన వాళ్ళు రేపు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడే నిదర్శనం, ఎవరు ఫస్ట్ సెకండ్ ఎవరు వచ్చారు అనేది మీకే తెలుసు. కాబట్టి నెక్స్ట్ మనం రావాలా అన్న తాపత్రయం ప్రతి క్రీడాకారులకి ఉండాలి. ప్రగతి సేవా సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో 44 టీములను ఇక్కడ అందరినీ కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడ షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. గూడూరు టౌన్లో ఎంత 500 మీటర్లు కూడా లేదు, 1 టౌను మాకు తెలియదు ఇక్కడ జరుగుతున్నట్టు. వాస్తవంగా చంద్ర ఇందాక జస్ట్ ఒక అరగంట క్రితం దాకా ఫోన్ చేసిన దాకా మాకు అసలు తెలియనే తెలియదు. అంటే అంత కీప్ క్వైట్, కీప్ సైలెన్స్, ఏ విధమైన ఇన్సిడెంట్ లేకుండా కామన్గా ఇట్లాంటి టోర్నమెంట్ జరుగుతుంటే కొంచెం అరుచుకోటాలు అట్లాంటివన్నీ ఉంటాయి, అట్లాంటివి కూడా ఏమీ లేకుండా చాలా ఫ్రెండ్లీ నేచర్ తోటి ఒక పండగ వాతావరణంతో నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. కానీ నిజంగా కూడా నేను ఒక 10 సంవత్సరాల నుంచి గూడూరుకు వచ్చిన తర్వాత షటిల్ టోర్నమెంట్స్కి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాను. ఇంతమంది ఇన్ని టీములు ఉన్నాయి గూడూరులో అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 44 టీములున్నాయి, 44 టీములు ఒక వేదిక మీద ఆడతాయి అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి మీ అందరికీ క్రీడాకారులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ
భవిష్యత్తులో కూడా కొన్ని రకాల క్రీడలను కూడా జోడించాలని ప్రగతి సేవా సంస్థకి నా రిక్వెస్ట్ గా చెప్తున్నాను. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ నాయకులు పట్టాభిరామిరెడ్డి కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా చిల్లకూరులోని దర్గా సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళు అర్పించారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో నాయకులు ధనుంజయ గౌడ్, అల్తాఫ్ చీమల శ్రీనివాసులు, మల్లి ప్రభాకర్, యువకులు తదితరులు పాల్గొన్నారు. వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 25వ వర్ధంతి చిన్నపూర్ మండలం హెడ్ క్వార్టర్లో మనం ఘనంగా నాయకులు కార్యకర్తలు అందరూ సమక్షంలో నివాళులు అర్పించడం జరిగింది. అదే క్రమంలో ఈ భారతదేశంలో భారతీయ పార్టీ ప్రారంభించి అనంత కాలంలోనే 9 నెలల వ్యవధిలోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని కూడా మనం ఈరోజు తెలియపరచాల్సింది. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా మా చిల్లకూరు గ్రామంలో చిల్లకూరు గ్రామ ప్రజలందరూ ఇదితో ఇక్కడ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఇట్లో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్టీ రామారావు బడుగు పేద బలహీన వర్గాలందరికీ ఏమి సంక్షేమ పథకాలు కావాలనో అవన్నీ మొత్తం అరేంజ్ చేసి ప్రతి ఒక్కరికి ఏమేమి ఇది కావాలా, రాజకీయం అనేది కూడా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే ప్రతి ఊళ్ళో రాజకీయం అనేది కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరూ రాజకీయంగా మాట్లాడే శక్తి ఇచ్చిన రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎంతో మందికి ఇది చేశాడు. కిలో 2 రూపాయలు బియ్యం చేశాడు. ఈరోజు అందరూ దాన్ని ఇది చేసుకొని ఇది చేస్తున్నారు కాబట్టి ఎన్టీఆర్ గారు ఇట్నే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు కూడా అట్టే నడుపుకొని వస్తున్నాడు. మనుబోలులోని నీళ్ల ట్యాంకర్ వద్ద దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి వేడుకలు టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళు అర్పించారు. ఈ కార్యక్రమంలో దండు చంద్రశేఖర్ రెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, రమణారెడ్డి, రాజాగౌడ్, కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకయ్య యాదవ్, కోటిరెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మనుభవంలో తెలుగుదేశం కార్య నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఆయన వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ 25వ వర్ధంతి కొత్త సందర్భంగా కొత్త రాజకీయంగా సృష్టించి 9 నెలల్లోనే పార్టీని అధికారంగం తెచ్చి కొత్త సమస్యలు ఎప్పుడెప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులు ఎన్టీఆర్ కొత్త సిస్టంతో పనిచేసి మనలాలు లేబర్కి ఎస్టీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరికీ సమానంగా న్యాయం పనిచేసి ఆ పథకాలే మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర పాలన ముందు తెచ్చి తెలుగుదేశం పార్టీ ఎంతో ముందుగా తెచ్చిన పనులే ఆయన నేర్చుకొని ఇప్పుడు చేసే వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో జన్మించడమే ఈ ఆంధ్ర రాష్ట్ర మహా అదృష్టం. ఆయన ఎన్నో సినిమాలు ఎన్నో విధాలు చేసి ఆయన నటన కీర్తి ఎనలేని ప్రఖ్యాతి ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలోనే ఆయనే శ్రీకృష్ణుడు ఆయనే రాముడు అనేటటువంటి ఇక భారతదేశంలోనే చెప్తున్నటువంటి బాధ్యత. ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్జన్యాలు, మఠాతత్వాలకు వ్యతిరేకంగా ఆయన పార్టీ పెట్టి ఆయన విజయం సాధించి పేదలు, బడుగు, బలహీన వర్గాలు, బీసీ వర్గాలు మరి ముఖ్యంగా ఎంతో కృషి చేసినటువంటి మహనీయుడు. ఆయన చేసినటువంటి పరిపాలన, ఆయన ఇచ్చిన కిలో బియ్యం, ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకి
తెలుగు గంగని తీసుకొచ్చినటువంటి మహానీయుడు, ఆయనకి అండగా ఉన్నటువంటి స్వర్గీయ నల్లపెట్టి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి ఈరోజు ఈ నెల్లూరు జిల్లా శశ్యామలంగా కండ్లేరు ఏరియా ఉందంటే వాళ్ళిద్దరిని జన్మజన్మలకి ఇక్కడ ఉండే ప్రజలు మర్చిపోయినటువంటి కార్యక్రమాలు చేశారు. నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మునుగోలు హెడ్ క్వార్టర్లో కార్యక్రమం జరుగుతుంది. ఆయన 9 నెలల్లోనే పార్టీని స్థాపించి మన కాంగ్రెస్ పార్టీని నేలపూల్చి అధికారంలో వచ్చిన మహోన్నత వ్యక్తి. ఇక తెలంగాణలో పటేల్ విధానం అనే రూపు మార్పించి మాండలిక విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఒక నందమూరి తారక రామారావు గారికి జరుగుతుంది. గుడూరు పట్టణ సమీపంలో ఉన్న సుందరయ్య కాలనీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుట్ట శంకరయ్య, మణి, సుధారాణి, హేపీ పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. మనకు అన్నం పెట్టే రైతుకి ఈరోజు పేదలకు ఢిల్లీ సరిహద్దుల్లో 1,75,00,000 మంది ఈరోజు 40 రోజుల నుంచి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలకి మీ ముగ్గులు పోటీలు వాళ్ళకి అంకితం చేయాలని సిఐటి నాయకత్వం భావించింది. అందుకే వాళ్ళని పురస్కరించుకుని ఈ ముగ్గులు పోటీలు జరపడం జరిగింది. సోదరులారా, ఈ పుచ్చలపల్లి సుందరేకాన్ని స్థాపించి 1 సంవత్సరం అవుతుంది. 1-2 సంవత్సరాలు ఆ రోజు అడవిగా ఉండింది కాబట్టి చేయలేకపోయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరం ముగ్గులు పోటీ పెట్టి వాళ్ళలో ప్రతిభ ఎవరైతే బాగేస్తున్నారో అది వాళ్ళు బాగేస్తున్నారు, వీళ్ళు బాగేస్తున్నారు, మీరు అసహ్యపడపకండి. వాళ్ళు మార్కులు వేసినటివి అందరూ సమానమే, ఎవరేం తక్కువ కాదు, అందరూ సమానంగా. సంక్రాంతి సమయంలో పండగల సమయంలో ఇక్కడ ముగ్గులేసే కార్యక్రమం మన పుట్ట శంకరన్న, మన యూనియన్ నాయకులు అందరూ చేయిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ముగ్గులు వేయిస్తున్నారు. ఎవరిని ఉద్దేశించగాని మాకెవరు తెలియదు. మేము మామూలుగా ఎవరైతే బాగేస్తున్నారో వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాం మేము. దాంట్లో మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు, అందరి ముగ్గులు చక్కగా బాగున్నాయి. గుడూరు పట్టణంలో గుమ్మలపాలెం ప్రాంతంలో ఎర్త్ టు హేవన్ ఫౌండేషన్ మరియు మారుపోయిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్ భానుమతి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీదేవి శారదమ్మ, శ్యామ్ ప్రసాద్, ధనుష్ ఖాదర్, ఉదయ్ కిరణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ కూడా ముగ్గులు చాలా బాగా వేస్తున్నారు. ముగ్గులు మీ యొక్క ప్రతిభ కనబడుతూ ఉంది ముగ్గుల్లో. ప్రతి ఒక్కరూ చుక్కల్లో పెట్టి చుక్కలు లేకోకుండా చాలా బాగా వేస్తున్నారు. దీన్ని బాగా గుర్తింపు తీసుకోండి. ఎక్కువ ఓటములు అనేవి కాదు. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తూ ఉంటే నాకు ఒక పల్లె వాతావరణం కనబడుతూ ఉంది. ఇక్కడంతా మేడం గారు చెప్పినట్టు ఈ కాలనీ వాళ్ళంతా చాలా చక్కగా అందరు ఒకరికొకరు చాలా చక్కగా సహకరించుకొని చాలా చక్కగా వేశారు. చాలా బాగుంది. ఈ యొక్క మన సాంప్రదాయాన్ని కాపాడటంలో ఒక భాగం ఏదో చాలా చక్కగా వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని చేశారు. ఎందుకంటే మన ఈ గౌడపాలెంలో ఇలాంటి ముగ్గులు పోటీ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ కాంపిటీషన్కి సపోర్ట్ చేసినటువంటి సూర్య అండ్ కళ్యాణ్ వీళ్ళకి ముందుగా నా గౌరవ వందనాలు. చిలకూరులోని హరిజన వాడలో కోలుపై ఉన్న
కులదేవత సుందరమ్మకు ఏడాది పండుగ సందర్భంగా ఆదివారం రాత్రి భక్తులు పొంగళ్ళు పొంగించారు. సాంప్రదాయ బద్ధంగా జరిగిన కార్యక్రమంలో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని గంగదేవిపల్లి గ్రామ హరిజన వాడలో ఏడాది పండుగ సందర్భంగా గొబ్బెమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. అందరూ ఒకే చోటకు చేరి గొబ్బి పాటలు పాడారు. ఈ వేడుకల్లో స్థానికులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గొబ్బెమ్మను నిమజ్జనం చేశారు. సాంప్రదాయ పద్ధతిలో వేడుక జరుపుకున్నారు. మనుబోలులో ప్రాంతంలోని తూర్పు పాడమటి గిరిజన కాలనీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం రాత్రి గొబ్బెమ్మ గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను తిలకించారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే గుడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం గౌరమ్మ గ్రామోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని విశేషంగా అలంకరించి మేళతాళాలతో ఆటపాటలతో గొబ్బెమ్మను ఒకచోట పెట్టి మహిళలు పాటలు పాడారు, పూజలు నిర్వహించారు. గౌరమ్మను ఊరేగిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సైదాపురం శైలసుతే
ಕಟಿಲ್ಲದ ಭಿಕ್ಷುರತೆ ವಿರಚಿತ ವಲ್ಲಿಕ ಪಲ್ಲಿಕ ಗೇಲ್ಲಿಕ ಮಲ್ಲಿಕ ಭಿಲ್ಲಿಕ ವರ್ಗ ಭೃತೆ ಧೃತಿಕೃತ ಫುಲ್ಲ ಸಮುಲ್ಲಸಿತಾರುಣ ಪಲ್ಲವ ತಲ್ಲತ ಪಲ್ಲವಿತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರಮರ್ದಿನಿ ರಮ್ಯಕ ಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ. గుడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఏడాది పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవంలో అమ్మవారిని వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించారు. మేళతాళాలతో పురవీధుల్లో తిరిగిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ರಮ್ಯಕಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ ಸುರವರ ವರ್ಷಿಣಿ ದುರ್ಧರ ಧರ್ಷಿಣಿ ದುರ್ಮುಖ ಮರ್ಷಿಣಿ ಹರ್ಷರತೆ ತ್ರಿಭುವನ ಪೋಷಿಣಿ ಶಂಕರ ತೋಷಿಣಿ ಕಲ್ಮಶ ಮೋಚನಿ ಘೋರರತೆ ತನುಜನಿ ರೋಷಿಣಿ ದುರ್ಮದ ಶೋಷಿಣಿ ನಿವಾರಿಣಿ ಸಿಂಧು ಸುತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರಮರ್ದಿನಿ ರಮ್ಯಕ ಪರ್ದಿನಿ ಶೈಲಸುತೆ ಐ ಜಗದಂಬ ಕದಂಬ ವನ ಪ್ರಿಯ ವಾಸ ವಿಲಾಸಿನಿ ವಾಸರತೆ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అణగారిన వర్గాల ఉన్నతికి కృషి, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గూడూరులో నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, పరిశీలకులు శ్రీనివాసులు రెడ్డి తదితరులు. పోలీస్ వసతి గదులు నిర్మిస్తాం, గూడూరులో వసతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎస్పీ భాస్కర్ భూషణ్, డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి. దుగరాజపట్నం పోర్టు నిర్మించాలి, గూడూరులో నిరసన కార్యక్రమం చేపట్టి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైభవంగా నారాయణమ్మ గ్రామోత్సవం, నారాయణమ్మ అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం.